ఈ చరాచర సృష్టిలో ఎప్పుడూ ఏదో ఒక వింత చోటు చేసుకునే ఉంటుంది. సాధారణ జనం వాటిని అద్భుతం, దైవం అనే పేరుతో పిలుస్తారు. కొంతమంది చదువరులు అది సైన్స్ అని, జీవరాశి మనుగడలో ఏర్పడిన వ్యత్యాసాలని చెబుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ సంఘటన స్థానికంగా చర్చనీయాసమైంది. అవును, శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన విషయానికి అక్కడ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ లోని రాజనందగావ్ జిల్లాలో ఒక వింత ఆవు దూడ జన్మించింది. సాధారణంగా ఆవు దూడకు రెండు కళ్ళు మాత్రమే ఉంటాయి కదా, కాని ఇక్కడ ఇటీవల జన్మించిన ఆవు దూడకి మాత్రం మూడు కళ్ళు ఉన్నాయి. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మీరు విన్నది నిజమే. ఏకంగా మహాశివుడి మూడవ కన్నులాగే ఆ దూడకి మూడు కళ్ళు ఉన్నాయి. పాయింట్ రెండు కళ్ళు సాధారణంగానే ఉంటే ఇక మూడవ కన్ను నుదిటిన మధ్యలో ఉంది. అంతేకాకుండా ముక్కు రెండు రంధ్రాలు కాకుండా ఏకంగా నాలుగు రంధ్రాలను కలిగి ఉంది. దాంతో ఈ విషయానికి స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయానికి ఆ నోటా ఈ నోటా విన్నవారు ఇరుగు పురుగు వారికి చెప్పడంతో లోకల్ మీడియా వారికి కూడా ఆ ఫుటేజ్ చిక్కింది. దాంతో ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఆ లేగదూడ పుట్టడం వలన సదరు దూడ యజమానులు అదృష్టంగా భావిస్తున్నారు. సాక్షాత్ మహాశివుని ప్రసాదం అని దానికి పూజలు కూడా చేస్తున్నారట. అయితే పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వలన జన్యులోపం కారణంగా ఇలా వింత రూపంలో జన్మించి ఉంటుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇంకా ఈ వ్యవహారం చుట్టుపక్కల ప్రాంతాలకి పాకడంతో లేగదూడను చూసేందుకు జనాలు భారీగా తరలి వెళ్తున్నారట. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.